ఏపీలో కొన్ని ప్రాంతాల్లో టీడీపీ ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు పూర్తయినా దర్శి టికెట్పై మాత్రం పీఠముడి వీడటం లేదు. ఓ నేత పేరుతో ఐవీఆర్ఎస్ చేయించడం, తేడా వస్తే మరో నేత పేరుతో సర్వే చేస్తూ ఉండడంతో తెలుగు తమ్ముళ్లు అయోమయంలో పడిపోయారు. ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ బరిలో నిలిపే అభ్యర్థి విషయంలో టీడీపీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినా ఇంకా దర్శిని పెండింగ్లోనే పెట్టింది. అభ్యర్థి విషయంలో రోజుకో పేరుతో ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహిస్తుండటం క్యాడర్ను అయోమయానికి గురిచేస్తోంది. పొత్తులో భాగంగా దర్శిని జనసేనకు కేటాయిస్తున్నట్లు మొదట టీడీపీ ప్రకటించింది. కానీ ఇప్పుడు తమ పార్టీ అభ్యర్థినే బరిలోకి దింపుతున్నామని సంకేతాలిస్తోంది. పమిడి రమేష్ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. టికెట్ కోసం ఎవరు ట్రై చేసినా జనసేనకు ఇచ్చేశామని ఇన్నాళ్లు అధిష్టానం చెబుతూ వచ్చింది. 2009 ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి 27,000 ఓట్లు పోలయ్యాయి. ఆ ఓట్లన్నీ ఇప్పుడు జనసేనకు కన్వర్ట్ అవుతాయని అంతా అనుకున్నారు. ఇదే సమయంలో ఇటీవలే జనసేనలో చేరిన గరికపాటి వెంకట అక్కడ పోటీ చేయాలని భావించారు. అయితే అలయన్స్ లో భాగంగా మొదట జనసేనకు 24 సీట్లు వచ్చినా ఆ తర్వాత 3 వదులుకుంది. అందులో దర్శి సీటు కూడా ఉందని తెలుస్తోంది. దీంతో తనకు టికెట్ ఇస్తే టీడీపీ నుంచి పోటీకి సిద్ధమని గరికపాటి వెంకట చెప్పడంతో ఆయన పేరుపై ఐవీఆర్ఎస్ సర్వే చేయించారు. కానీ ప్రజల నుంచి సరైన స్పందన రాలేదు. గరికపాటి వెంకట్కు సరైన రెస్పాన్స్ రాకపోవడంతో గోరంట్ల రవికుమార్ పేరుతో కూడా టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే చేయించింది. ఆయనకు కూడా సరైన మార్కులు పడలేదు. దీంతో ఇటీవలే టీడీపీలోకి వచ్చిన బాచిన కృష్ణ చైతన్య దర్శి నుంచి పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. అలాగే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా టీడీపీ సీటు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. సీటు కన్ఫర్మ్ చేస్తే టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని రాయబారాలు కూడా పంపారు. వీరితో పాటు మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు కూడా సొంత గూడికి వచ్చే ఆలోచనలో ఉన్నారట. చంద్రబాబు ఆసక్తిగానే ఉన్నా లోకేష్ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో సిద్ధా చేరికపై ఆలస్యమవుతోందని ప్రచారం ఉంది. మరోవైపు దర్శి సీటుకు టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లా కోఆర్డినేటర్ దామచర్ల సత్య పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇంతమంది నేతల పేర్లను పరిశీలిస్తున్నా ఇంతమంది పేరుతో సర్వే చేయించినా పేరు మాత్రం ఖరారు చేయలేదు. దీంతో టీడీపీ వ్యూహమేంటి, అభ్యర్థి ఎవరు అనే సస్పెన్స్ కు ఎప్పుడు తెరపడుతుంది అనే చర్చ దర్శి నియోజకవర్గ పరిధిలో జరుగుతోంది.